Hello everyone, welcome to SR Tutorial. Friends, this video is 8th July 2022. Daily current affairs. We will talk about the first question. Prapanchi Vyaptanga, Agalito, Alamatistuna Varisankya, Rendvela Irvayokotilo, Yenni Kotlaku Perigindani, Airasa Taja Nivedika Veladinchindi. Answer Yanabai Rindu Point, Yenemidi Kotlaku Perigindani, Dinik Samaninchina information. Prapanch Vaptanga Akalito Alamatistuna Varisankya, Rendvela Irvayokotilo, Yanabai Rindu Point, Yenemidi Kotlaku Perigindani, Aira Sataja Nivedika Veladinchindi, Antak Mundu Eda Dito Poliste, Idi, Nalgo Point, Aru Kotlu Adikam, Baratlu, Gata, Padihenu Samachralalo, Poshakahara Lopam, Baditula Sankya, Gananianga Tagindani, Perkundi, Aite, Gatamto Poliste. Gatamto Poliste, Deshamlo Uba Kayulu, Rakta Hinatato, Badapartuna, Mahilala Sankhya, Periginatluga, Perkundi. Next question Arugishri, Sigi Voga, Yavarini Niemistunatlu Rasta Prabutam, Uttarvula Jari Chesindi. Answer Vishalachini. నియమిస్తున్నట్లు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ వీరి భార్య విశాలాచిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్గా ఉన్నటువంటి విశాలాచిని డిప్యుటేషన్పై తెలంగాణకు తీసుకొచ్చారు. June 30th తేదీన ఆమె ప్రభుత్వానికి రిపోర్టు చేయగా వెంటనే పోస్టింగ్ ఇచ్చింది. చాలా రోజులుగా సీఈఓను నియమించని ప్రభుత్వం ఇప్పుడు ఓ పోస్టల్ సర్వీస్ అధికారినికి బాధ్యతలు అప్పగించడంపై ఆరోగ్య శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నెక్స్ట్ క్వశ్చన్ యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు 2022కు ఏ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఎంపికైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏపీ పశు సంవర్ధక శాఖ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కేంద్ర పశు సంవర్ధక శాఖలు సంయుక్తంగా ఏటా ప్రతిష్టాత్మకంగా అందజేసేటటువంటి యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు 2022కు ఏపీ పశు సంవర్ధక శాఖ ఎంపికైంది. యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది నిలిచింది. గురువారం న్యూఢిల్లీలో జరిగేటటువంటి జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకుడు అయినటువంటి డాక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్ ఈ అవార్డును అందుకోనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ భారత్ తరఫున T20లో అరంగేట్రం చేసిన 99వ ఆటగాడిగా ఎవరు నిలిచారు? అర్షదీప్ సింగ్ నిలిచారు. ఓకే, అర్షదీప్ సింగ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత్ తరఫున T20లో అరంగేట్రం చేసిన 99వ ఆటగాడిగా నిలిచాడు బౌలర్ అర్షదీప్ సింగ్. ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి T20కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ అర్షదీప్కు క్యాప్ అందజేసి కంగ్రాట్స్ చెప్పారు. ఐపీఎల్తో సహా మొత్తం 49 T20 మ్యాచ్లు ఆడినటువంటి అతను 52 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడి సత్తా చాటడంతో భారత జట్టులో చోటనేది దక్కించుకున్నారు. దేశంలో తొలిసారి ఒమిక్రాన్ వైరస్ ఏ కొత్త వేరియంట్ను గుర్తించినట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది? ఆన్సర్ BA.2.75 అనే వేరియంట్ను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేశంలో తొలిసారి ఒమిక్రాన్ వైరస్ కొత్త వేరియంట్ను గుర్తించినట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. దీనికి BA.2.75 అని పేరు పెట్టారు. ఈ వేరియంట్ భారత్లో మొదట గుర్తించామని, తర్వాత మరో 10 దేశాలలో బయటపడిందని పేర్కొంది. దీనివల్ల భారత్ వంటి దేశాలలో ప్రమాదం ఎక్కువగా ఉందని
డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 30% పెరగడం అనేది ఆందోళనను కలిగిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ భారత్లో స్టార్టప్ స్కూల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది? గూగుల్ సంస్థ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంకుర సంస్థలు ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి నిలదొక్కునేందుకు తోడ్పాటు అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో స్టార్టప్ స్కూల్ ఇండియా అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాలలో దాదాపు 10,000 స్టార్టప్లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్గా 9 వారాల పాటు ఉంటుంది. మెరుగైన ఉత్పత్తిని సమర్థవంతంగా రూపొందించేందుకు వ్యూహాలు, కొత్త ఇంటర్నెట్కు పరిచయమయ్యే యూజర్ల కోసం యాప్ల రూపకల్పన, కొత్త యూజర్లను దక్కించుకునేందుకు పాటించవలసిన వ్యూహాలు మొదలైనటువంటి వాటిలో ఇందులో శిక్షణ పొందవచ్చు. అలాగే స్టార్టప్ వ్యవస్థకు సంబంధించిన పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలు మొదలైనవి కూడా ఉంటాయి. అతినీల లోహిత కిరణాలను ప్రసరింపచేసే ప్లాస్టిక్ను విచ్ఛిన్నం అనేటటువంటి కొత్త సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు? ఇంగ్లాండ్. ఓకే, అతినీల లోహిత కిరణాలను ప్రసరింపచేసే ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేసేటటువంటి కొత్త సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారంటే ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, రోజు బండెడు పుస్తకాలు మోసుకెళ్లే విద్యార్థులకు విముక్తిని కలిగించేందుకు బ్యాగ్లెస్ డేస్ అనే పేరిట ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది? ఛత్తీస్గఢ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రోజు బండెడ్ పుస్తకాలు మోసుకు వెళ్ళేటటువంటి విద్యార్థులకు విముక్తిని కలిగించేందుకు బ్యాగ్లెస్ డేస్ అనే పేరిట ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రతి శనివారం బ్యాగులు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు యోగా, వ్యాయామం, స్పోర్ట్స్ మాత్రమే నిర్వహించేలా ఆదేశాలను జారీ చేసింది. పిల్లలకు వినోదాత్మకంగా విద్యను అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ వీవర్ చీమలను కై చట్నీ అని పిలిచే చట్నీ రూపంలో తింటారు. అయితే వీటికి భౌగోళిక గుర్తింపు కోసం ఏ రాష్ట్రం ప్రయత్నం చేస్తుంది? ఒడిస్సా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు? వీరు ఏ దేశ మాజీ ప్రధాని? జపాన్ దేశ మాజీ ప్రధాని. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. ఆ దేశంలోని నారా అనేటటువంటి నగరంలోనే ఆయనపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆయన మరణించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. T20లో వరుసగా 13 మ్యాచ్ల్లో తన జట్టును గెలిపించిన కెప్టెన్గా ఏ దేశ కెప్టెన్ చరిత్ర సృష్టించాడు? ఆన్సర్, రోహిత్ శర్మ, భారతీయుడు అయినటువంటి రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును నెలకొల్పారు. T20లో వరుసగా 13 మ్యాచ్లలో తన జట్టును గెలిపించిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. T20 చరిత్రలో ఇదే రికార్డు. మొత్తంగా చూసుకుంటే రోహిత్ శర్మ టీమిండియా ఫుల్ టైం కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి వరుసగా 15 విజయాలు, అంటే దీనిలో వన్డేలు ప్లస్ T20లు కలిపి 15 విజయాలు నమోదు చేశారు. నిన్న ఇంగ్లాండ్తో జరిగినటువంటి తొలి T20లో ఇండియా 50 రన్స్ తేడాతో గెలిచింది. నెక్స్ట్ వన్, ఈ కింది వారిలో ఏ అథ్లెటిక్ క్రీడాకారిణి 2022 జూలై 6వ తేదీన రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు? వారు ఎవరు? ఆన్సర్, పిటి ఉష. నెక్స్ట్, T20లో అత్యంత వేగంగా అంటే 24 మ్యాచ్లలో 1000 పరుగులు చేసిన భారత కెప్టెన్గా ఎవరు నిలిచారు? T20లో అత్యంత వేగంగా
24 మ్యాచ్ల్లో 1000 పరుగులు చేసిన భారత కెప్టెన్గా ఎవరు నిలిచారు? రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంగ్లాండ్తో జరిగిన తొలి T20లో కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్లో 24 రన్స్ చేసిన రోహిత్ T20లో అత్యంత వేగంగా 24 మ్యాచ్ల్లో 1000 పరుగులు చేసిన భారత కెప్టెన్గా నిలిచారు. కోహ్లీ 30 మ్యాచ్ల్లో 1000 రన్స్ మైలురాయిని అందుకున్నాడు. ఇక ఓవరాల్గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 26 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించి ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్కు చెందిన షాపాన్ ఏరోస్పేస్ సంస్థ దేశంలోనే తొలిసారిగా అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ మెయింటెనెన్స్ కేంద్రాన్ని భారత్లోని ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది? హైదరాబాద్లో. క్వశ్చన్, ఇటీవల భారతదేశం జమ్మూ కాశ్మీర్ తర్వాత ఏ ప్రదేశంలో G20 సమావేశాన్ని ప్రకటించింది? ఆన్సర్, లడఖ్లో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం G4లో పాల్గొనవద్దని ఏ దేశం భారత్కు సూచించింది? ఆన్సర్, రష్యా దేశం. నెక్స్ట్ వన్, ఇటీవల 5 ముస్లిం కమ్యూనిటీలు ఏ రాష్ట్రంలో స్థానిక హోదాను పొందాయి? ఆన్సర్, అస్సాంలో. నెక్స్ట్, ఇటీవల నివేదికల ప్రకారం భారతదేశపు బొమ్మల దిగుమతులు ఎంత శాతానికి తగ్గాయి మరియు ఎగుమతులు 61% పెరిగాయి? ఆన్సర్, 70%కి తగ్గాయి మరియు 61% పెరిగాయి. ఎగుమతులు వచ్చేసి 61%, దిగుమతులు 70%. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల ఎస్ జైశంకర్ ఏ దేశ విదేశాంగ మంత్రిని కలిశారు? చైనా దేశ విదేశాంగ మంత్రిని. నెక్స్ట్ వన్, మొహమ్మద్ జుబేర్ అరెస్ట్పై ఇటీవల ఏ దేశం వ్యతిరేకంగా మాట్లాడింది? జర్మనీ దేశం వ్యతిరేకంగా మాట్లాడింది. నెక్స్ట్ వన్, ఎన్ఎఫ్ఎస్సిఏ కోసం స్టేట్ ర్యాంకింగ్ ఇండెక్స్లో ఒడిశా, యూపీ మరియు ఏ రాష్ట్రం మొదటి 3 రాష్ట్రాలుగా ఉద్భవించాయి? ఒడిశా, యూపీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే, మరి ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సిఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నెక్స్ట్ వన్, ఇటీవల నివేదిక ప్రకారం జూన్లో భారతదేశ సేవారంగ కార్యకలాపాలు ఎన్ని సంవత్సరాలలో అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి? ఆన్సర్, 11 సంవత్సరాలలో. నెక్స్ట్ వన్, ఇటీవల రష్యా ఏ దేశం కోసం పనిచేస్తున్నటువంటి తన సొంత శాస్త్రవేత్తను చంపేసింది? ఆన్సర్, చైనా. ఇటీవల రష్యా చైనా కోసం పనిచేస్తున్న తన సొంత శాస్త్రవేత్తను చంపేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 17 నెలల తర్వాత ఏ రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికయ్యారు? ఆన్సర్, మహారాష్ట్రలో 12 నెలల తర్వాత అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్, ఇటీవలి నివేదికల ప్రకారం నైరోబీ ఈగలు ఏ రాష్ట్రంలో వ్యాధిని కలిగిస్తున్నాయి? ఆన్సర్, సిక్కింలో. నెక్స్ట్, కంటెంట్ తొలగింపుపై భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ సోషల్ మీడియా చట్టపరమైన చర్య తీసుకుంటుంది? ట్విట్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాన్ కోడ్కి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? రవిశాస్త్రి. నెక్స్ట్, అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం 2022 థీమ్ ఏమిటి? ఆన్సర్, రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్ టుడే. నెక్స్ట్, మొబైల్ ఫోన్లను పంపిణీ చేసేందుకు హర్యానాతో ఏ బ్యాంకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఇండియన్ బ్యాంక్. మొబైల్ ఫోన్లను పంపిణీ చేసేందుకు హర్యానాతో ఇండియన్ బ్యాంకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ క్వశ్చన్,
యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ఎన్ఆర్ఐ వరల్డ్ సమ్మిట్ 2022లో కళారంగానికి ఆమె చేసిన కృషికి శిరోమణి అవార్డును ఎవరు అందుకున్నారు? మిచెల్ పూనావాలా. నెక్స్ట్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఎవరితో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది? ఆదిత్య బిర్లా ఫైనాన్స్తో. నెక్స్ట్, బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో తన మొదటి ఫార్ములా 1 విజయాన్ని నమోదు చేసింది ఎవరు? కార్లోస్ సైన్జ్. నెక్స్ట్, కోవిడ్-19ని నిర్వహించడానికి ఆయుష్ అభ్యాసాల సంకలనాన్ని ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. నెక్స్ట్, గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ సెలెక్ట్ రీడింగ్స్ అనే పుస్తకానికి సంపాదకులు ఎవరు? సురంజన్ దాస్. నెక్స్ట్, ఢిల్లీ అసెంబ్లీ తన సభ్యుల జీతాలు మరియు అలవెన్స్లను ఎంత ఎక్కువ పెంచే బిల్లును ఆమోదించింది? 66%. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా వీక్ 2022ను ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? గుజరాత్లో. నెక్స్ట్, భారతదేశంలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన పత్రం 2021లో జంతు డేటాబేస్కు ఎన్ని జాతులను జోడించింది? 540 జాతులను. నెక్స్ట్, భారతదేశం 75 అంబులెన్స్లు మరియు 17 స్కూల్ బస్సులను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది? నేపాల్ దేశానికి. నెక్స్ట్, pokerbazi.com బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, షాహిద్ కపూర్. నెక్స్ట్, జుల్జానా అనేటటువంటి ఘన ఇంధన రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించిన దేశం ఏది? ఇరాన్ దేశం. నెక్స్ట్, FISB చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, FISB చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? FISB అంటే ఫస్ట్ ఇండియా స్కూల్ ఆఫ్ బిజినెస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? భానుప్రతాప్ శర్మ. నెక్స్ట్, సో ఇక్కడ ఏంటంటే జూలై 8వ తేదీ, ఈ తేదీ యొక్క చరిత్రలో ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. 1919 జూలై 8వ తేదీన తెలంగాణ తొలితరం దళిత కవి మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు మరణం అనేది ఈ రోజున జరిగింది. నెక్స్ట్, 1949 జూలై 8వ తేదీన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జననం అనేది ఈ రోజున జరిగింది. నెక్స్ట్, 1972 జూలై 8వ తేదీన భారత మాజీ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పుట్టినరోజు. నెక్స్ట్, 2007 జూలై 8వ తేదీన భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ సింగ్ మరణం అనేది జూలై 8వ తేదీన జరగడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.